జిల్లా రాజకీయాలలో ఖచ్చితంగా బైరెడ్డి ఫ్యామిలీకి అంటే బైరెడ్డి శబరికి సీట్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే సంబంధించినంత వరకు ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శాప్ చైర్మన్ గా చాలా కాలంగా వైసీపీలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి, ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి అక్కడ, వీటన్నింటిని కూడా పొలిటికల్ ఇష్యూస్ మీద మనం మనతో మాట్లాడడానికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా మీ జిల్లాలో వచ్చేటప్పటికి సీట్ల సర్దుబాటు కానీ సీట్లు ఇవ్వడం విషయంలో కానీ ఇంతకాలంగా పనిచేస్తున్న మీ విషయంలో మీకు సీట్ ఎందుకని రాలేదు, దానికి సంబంధించి మీరు ఏ రకమైన కామెంట్ ఇస్తారు? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు, పొలిటికల్గా వ్యాక్యూమ్ లేకపోవడం వల్ల ఈసారి అకామిడేట్ చేయలేకపోయినారు. ఇంకా ఎప్పుడైనా మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా అవకాశం వస్తే ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తారు. సో అయితే అక్కడ చాలామంది కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది, ఉన్నా కూడా అక్కడ సిచ్యువేషన్స్ చూసుకుంటే అటు ఎటువంటి పరిస్థితుల్లో ఈ రకంగా అంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి ఏమైనా కండిషన్స్ ఏమైనా దానిలో ఉండి ఉండొచ్చా, వైసీపీకి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ అసలు యాక్చువల్గా? వైసీపీకి ఏమన్నా ఇప్పుడు కూడా కర్నూలు జిల్లా అనేది ఆఫ్టర్ కడప డిస్ట్రిక్ట్ అంత సాలిడ్గా ఉన్న జిల్లా ఏదన్నా ఉంది అంటే అది కర్నూలు జిల్లానే. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పోయినసారి 14కు 14 ఎమ్మెల్యేలు, అంతకుముందు జరిగినప్పుడు 14కు 11 ఎమ్మెల్యేలను గెలవడం జరిగింది. ఈసారి కూడా అదే రీతిలో మంచి రిజల్ట్ ఉంటుంది. గతంలో ఆర్థర్ గెలుపు వెనుక కూడా మీరే ఉన్నారు, మీ యొక్క పూర్తి స్థాయి క్షేత్రస్థాయి పనులతోనే ఆర్థర్ గెలుపు సాధించడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే చాలామందికి కూడా మీరు క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని ఎలా చూడాలి, ఇప్పుడు వచ్చినటువంటి నిర్ణయాలు కావచ్చు ఏంటి, ఎలా చెప్పచ్చు దీని గురించి? ఏం నిర్ణయం అంటే అభ్యర్థుల సెలక్షన్స్ విషయంలో కావచ్చు, దీనిలో ఇప్పుడు ఆర్థర్ బయటకు వెళ్ళిపోయాడు తనకు సీట్ రాలేదని చెప్పి ఇలా ఉండడం వెళ్ళిపోవడం ఎందుకని ఈ రకమైనటువంటి జరిగిన పరిస్థితి? ఇప్పుడు ఆ రోజు ఎన్నికల ముందర కేవలం 13-14 రోజుల ముందరే ఆర్థర్ వచ్చి నిలబడడం జరిగింది. నందికొట్కూరు కాన్స్టిట్యుయెన్సీలో ఏ అభ్యర్థి గెలిచినా కూడా గ్రామస్థాయిలో క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది చాలా బలంగా ఉంది, క్యాడర్ మంచి క్యాడర్ ఉంది. దానికి తోడు ఇప్పుడు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయి, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు అనే వాళ్ళు పబ్లిక్కి దూరం కాకుండా గడప గడపకు మన ప్రభుత్వం కానీ వైఏపీ నీటి జగన్ అనే ప్రోగ్రాం కానీ, జగన్ అన్న సురక్ష కానీ, ఆరోగ్య సురక్ష కానీ దాదాపుగా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో పబ్లిక్లో ఉంటూనే ఉన్నారు. కాబట్టి ఇంత సాలిడ్గా పబ్లిక్కి అందుబాటులో ఉన్న క్యాడర్ని కాదనుకొని, జనాలను కాదనుకొని, పార్టీని కాదనుకొని కేవలం డబ్బు సంచులు ఎత్తుకొని వచ్చినారని చెప్పి ఒక నెల ముందర వచ్చిన తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఆశీర్వదిస్తారని చెప్పి నేనైతే అనుకోను. కాబట్టి నందికొట్కూరు కాన్స్టిట్యుయెన్సీకి వచ్చేటప్పటికి ఇక్కడ ఆర్తారా, సిద్ధార్థ రెడ్డే, ఇంకొకరా కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. అంత బలంగా ఉన్న నియోజకవర్గంలో కరెక్ట్గా పోలింగ్ జరుపుకొని, కరెక్ట్గా బూత్ ఏజెంట్లను పెట్టుకొని, ఏజెంట్లను పెట్టుకొని ఎలక్షన్ జరుపుకోగలిగి మేనిఫెస్టోని ప్రజలకు వివరించి చెప్పుకోగలిగితే, ఎలక్షనీరింగ్ కరెక్ట్గా చేయగలిగితే కానీ మొన్నటి మెజార్టీ కన్నా మంచి మెజార్టీ వస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ చూడబోతే పిఠాపురంలో పోటీ చేసేటందుకు ప్రిపేర్ అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇంకొక పక్కన జనసేన కానీ అటు టీడీపీ కానీ కూడా పూర్తిగా బలమైనటువంటి విమర్శలు, అంటే వైసీపీ ఇప్పటిదాకా కూడా సామాన్యుని పట్టించుకోలేదన్న విధంగా కూడా వాళ్ళ కామెంట్స్ ఉన్న పరిస్థితులు ఉన్నాయి, ఎలా చూడాలి? ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ఏం పట్టించుకున్నాడో ఈ రాష్ట్రాన్ని అనే దానిపైన సమాధానం లేదు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చినాడా లేదా అంటే దానికి సమాధానం లేదు. మోడీతో ఎందుకు కలిసినావు అంటే సమాధానం లేదు, ఎందుకు విడిపోయినావు అంటే సమాధానం లేదు. వాటికి వేటికి సమాధానం లేదు కానీ ఈరోజు వచ్చి సామాన్యుడు బాగలేడు, భద్రత లేదు, ఈ మాటలన్నీ ఎందుకు? రెండోది పిఠాపురం గురించి మీరు అడుగుతున్నారు. పిఠాపురంలో ఏ వీధి ఎక్కడుంది, ఏ మనిషి ఎక్కడున్నాడు, ఏ వీధికి ఎవరు లీడరు, ఆడ ఎంపీటీసీలు ఎవరు, జెడ్పీటీసీలు ఎవరు, ఏ మండలాలు ఉండేలేదు నాకు తెలియదు. అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటివి, గ్రౌండ్ రియాలిటీ ఏందనేది అతనికి తెలుసా? పవన్ కళ్యాణ్కి తెలియవు. ముద్రగడ పద్మనాభం గారికి తెలుసు, వంగా గీతా గారికి తెలుసు, జనసేన నుంచి వైసీపీలో చేరినటువంటి ఇన్ఛార్జికి తెలుసు, ఆ పక్క టీడీపీ పార్టీ తరఫున ఉండే వర్మ అనే అతను ఎవరు ఉన్నారు అతనికి తెలుసు. ఎందుకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈసారి పిఠాపురంలో నిలబడి ఓడిపోతాడంటే ఆయనకు గ్రౌండ్ రియాలిటీ తెలీదు. ఒకరిపైన ఆధారపడి ఆయన ఎలక్షన్ చేయాల్సిందే తప్ప సెల్ఫ్ ఇమేజ్ అంటూ ఏం లేదు. కాబట్టి అతను ఒకరిపైన డిపెండ్ అయినప్పుడు ఎవరికి కూడా నమ్మకం ఉండదు, ధైర్యం ఉండదు, గెలుస్తామనే హోప్ కూడా ఉండదు. నీ సొంత బలం పైన ఉంటే ఇప్పుడు పులివెందులకు రమ్మని చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతారు. నువ్వు ఎవరిని మోడీని తెచ్చి నిలబడినా పులివెందుల్లో గెలిచేది జగన్మోహన్ రెడ్డి. మోడీ కాదనుకుంటే ట్రంప్ని ఎత్తుకరా, లేకుంటే బైడెన్ ఎత్తుకరా, గెలిచేది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వార్డు వార్డు పైన, వీధి వీధి పైన, మనిషి మనిషి పైన జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన ఉంది, పట్టు ఉంది, ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేలు జరిగింది.
కుప్పంలో వచ్చేటప్పటికి చూసుకుంటే చంద్రబాబు నాయుడు తన గెలుపు ఎప్పుడు అక్కడ ఖచ్చితంగా రాసి పెట్టి ఉంది అన్న విధంగా కూడా తను మాట్లాడుతుంది. కానీ కుప్పంలో కూడా ఓడిస్తామని వైసీపీ చెప్పిన పరిస్థితి ఉంది. ఎట్లాంటి కండిషన్ ఉంది సార్? ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు లోకల్ బాడీస్ వాళ్ళే గెలిచేవాళ్ళు, ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీస్ గెలిచింది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు స్థానిక నాయకత్వం బలం పెరిగింది. పులివెందల్లో ఏ రకంగా అయితే వెల్ఫేర్ స్కీమ్స్ అందినాయో కుప్పంలో కూడా అదే రకంగా వెల్ఫేర్ స్కీమ్స్ అందినాయి. ప్రతి ఇంటికి కూడా మేలు జరిగింది. ప్రతి ఇంటిని రీచ్ కాగలిగినప్పుడు కుప్పం కూడా ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి ఆశించడంలో తప్పేముంది. ఏ మేలు జరగకుంటే కానీ మనం ఆశించడం తప్పు. కానీ మేలు జరిగిన తర్వాత ఎందుకు ఆశించకూడదు అని నేను అడుగుతున్నా. ఇప్పుడు మంగళగిరి ఉంది, మంగళగిరిలో లోకేష్ వీధి పట్టుకొని తిరుగుతున్నాడు, గెలిచాలని చెప్పి ఒక ఆలోచనతోటి ఉన్నాడు. కానీ మంగళగిరికి జరిగినటువంటి డెవలప్మెంట్ ఎంత? 300-400 కోట్ల ఫండ్ ఎవరు ఇచ్చినారు? పట్టాలు ఎవరు ఇచ్చినారు? అక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ ఎవరు ఇచ్చినారు? అది కూడా ఆలోచన చేస్తారు కదా. ఇప్పుడు పులివెందులో మేము 10,000% గెలుస్తాం, కానీ మంగళగిరి గెలుస్తామనో, పిఠాపురం గెలుస్తామనో, కుప్పం గెలుస్తామనో ఎందుకు వాళ్ళంతా కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నారు? ఇప్పుడు మా కాన్స్టిట్యుయెన్సీలో పెద్ద పెద్ద లీడర్లు అంటే పబ్లిక్కి సర్వీస్ చేయగలిగిన లీడర్లు అట్లా బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, అట్లా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, మా డోన్ నియోజకవర్గం జరిగినంత డెవలప్మెంట్ ఎక్కడా జరగలే అని చెప్పి కథలు కథలుగా కూడా చెప్పుకుంటున్నారంటే అంత డెవలప్మెంట్. అటువంటి నాయకులు ఇప్పుడు కొడాలి నానిగారు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటే కన్నా సాలిడ్గా 100కి 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలిచేది అనేటటువంటి సీట్లే 50-60 ఉన్నాయి. జిల్లాలు జిల్లాలు, ఇప్పుడు కడప జిల్లా ఉంది, కొడితే 100% లేదా 90%, కర్నూలు జిల్లా ఉంది, కొడితే 80% లేదా 100%, చిత్తూరు జిల్లా ఉంది, కొడితే 80% లేదా ఇట్లా సాలిడ్గా మేము చెప్పుకునే జిల్లాలే 5-6 ఉన్నాయి. సాలిడ్గా పోటీనే లేకుండా అట్లా మీరు సాలిడ్గా చెప్పుకునే జిల్లా ఒక్కటన ఉందా? అయితే దీనికి ఒక ఎలక్షన్కి సంబంధించినంత వరకు కూడా, ఎలక్షనీరింగ్కి సంబంధించినంత వరకు ఈ మీకు వచ్చేటప్పటికీ వివేకానందరెడ్డి హత్య విషయాన్ని పూర్తిగా వెళ్ళి ఎక్కువగా హైలైట్ చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇంకొక పక్కన సునీత షర్మిల కూడా కలిసి పనిచేసేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది? ఎక్కడైనా కూడా ఇప్పుడు వివేకానందరెడ్డి గారి మర్డర్ జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్నేళ్ళైంది? 4 ఇయర్స్ అవుతుంది, 4 ఇయర్స్, ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అవుతుంది. 5 సంవత్సరాల నుంచి అది కోర్టు పరిధిలో ఉంది. దాంట్లో దోషులు ఎవరు, చేసి తప్పు చేసిన వాళ్ళు ఎవరు అనేది కోర్టు నిర్ణయిస్తుంది. దాన్ని బట్టి శిక్షలు పడ్డమా అక్విటల్ కావడమా అనేది జరుగుతుంది. రాష్ట్రంలో వేరే సమస్యలే లేనట, పేదవాడికి మేలే జరగనట్ల, కేవలం వివేకానందరెడ్డి కేసు అయితే కానీ ఫోకస్ అవుతుంది, కుటుంబాన్ని డైరెక్ట్గా టార్గెట్ చేయొచ్చు, ఆ కుటుంబానికిలోనే ఇట్లా సునీత గారినో షర్మిలానో అడ్డం పెట్టుకొని ఇట్లా అవినాష్ రెడ్డినో జగన్ సార్నో డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో, ఫ్యామిలీకే కొట్లాట పెట్టచ్చు కదా అనే ఉద్దేశంతో పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తానే ఇష్యూనే తప్ప, 5 ఏళ్ల నుంచి అమ్మఒడి పథకం గురించో, స్కూళ్లను బాగు చేసిన విషయమో, చేయూత గురించో, ఆసరా గురించో, ఇంటి పట్టాల గురించో, హౌసింగ్ గురించో, పోర్ట్ల గురించో, లేకుంటే కానీ ఫిషింగ్ హార్బర్ల గురించో, వస్తున్న ఇండస్ట్రీస్ గురించో, వస్తున్న ఉద్యోగ అవకాశాల గురించో, సచివాలయాల గురించో, 130,000 సచివాలయ ఉద్యోగాల గురించో, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఇచ్చిన ఉద్యోగాల గురించో, ఇన్ని విషయాలపైన నేషనల్ హైవేస్ ఈ మన రాష్ట్రంలో ఎన్ని కిలోమీటర్ల మేర నేషనల్ హైవేస్ వేసినారు, ఇంతకుముందు గవర్నమెంట్లో ఎంత వేసినారు, ఈ గవర్నమెంట్లో ఎంత వేసినారు, ఇట్లా లెక్కాచారం తీసుకొని ఇన్ని సబ్జెక్టులపైన మాట్లాడండి రా అంటే ఒక్కరోజు ఒక పొగడ్త కానీ ఒక అభినందన కానీ లేకుండా 5 ఏళ్ల ముందర జరిగిన ఇన్సిడెంట్నే 5 ఏళ్లు డ్రాగ్ ఆన్ చేసి ఇన్నేళ్లు వాళ్ళు కూడా మాట్లాడకుండా, ఎవరు సునీత గారో షర్మిల గారో ఇన్నేళ్లు దాన్ని ప్రస్తావించకుండా ఎన్నికలకు 4 రోజుల ముందర వచ్చి దీన్ని రాజకీయం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయాలని అనుకోవడం రాజకీయంగా మంచిది కాదు. రెండోది వచ్చేసి మీరు చంద్రబాబు నాయుడికి దీన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడికి మేలు చేయాలా లబ్ధి చేయాలని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో బీజేపీ జనసేన టీడీపీ పొత్తు ఇక్కడ వీళ్ళు సీట్ల విషయంలో జరుగుతున్న యుద్ధం కానీ అవన్నీ చూస్తే ఎలా అనిపిస్తుంది? ఇటు వాళ్ళ మధ్యన నిజంగానే పొత్తు ఉన్నట్టు అనుకోవచ్చా మనం? ఏం పొత్తు అనేది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్, వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీలోనే బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఆ పొత్తు అనేది. దానికి ఒక అంటే ఒక పవిత్రత లేదు. స్నేహ ధర్మం కానీ పొత్తు ధర్మంలో కానీ ఏముంటుంది అంటే ఒకరికొకరు గౌరవం అన్నా ఇచ్చి పుచ్చుకోవాలా, మర్యాదనన్నా ఇచ్చి పుచ్చుకోవాలా. అమిత్ షా అనే వ్యక్తి ఒక నేషనల్ మీడియాలో కూర్చొని మాట్లాడుకుంటా, ఏం సార్ చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఇన్ని మాటలు తిట్టినాడు, మళ్ళీ ఎట్టపొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడుతో సిగ్గు లేకుండా అంటే, సిగ్గులేని మాకు కాదు చంద్రబాబుకి, పోయింది ఆయన్నే వచ్చింది ఆయన్నే, సిగ్గు లేకుండా వచ్చినాడు, మాకు కావాల్సిన సీట్లు మేము తీసుకున్నాము, ఇంకా మాకంతకన్నా ఏం కావాలా, పనిచేస్తే మా కోసం పనిచేయాలని అన్నాడు. అంటే ఆయన ఇంగ్లీష్లో చెప్పినా, నేను ట్రూ ట్రాన్స్లేషన్ తెలుగులో చేసిన. కాబట్టి ఆ సిగ్గునే మనుషులు ఎవరు, సిగ్గులేని మనుషులు ఎవరు అనేది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే గాన గతంలోనే పొత్తు పెట్టుకున్నారు. ఎందుకు బీజేపీ రాష్ట్రానికి ఏం చేయలేకపోయింది? చంద్రబాబు నాయుడే కదా వెస్ట్ బెంగాల్కు కానీ ఢిల్లీకి కానీ అన్ని చోట్లకు పోయి మోడీని మించిన దొంగలు లేడని చెప్పి తిట్టింది, ఉగ్రవాదం తిట్టింది చంద్రబాబే కదా.
అంటే ఆ రోజు ఈయన పైన ఉండే నెగిటివిటీని అంతా బీజేపీ పైన వేసి ఈయన గెలిచాలనుకునేది, అది ఫీల్ అయింది. ఈరోజు మళ్ళీ బీజేపీ పైన దేశవ్యాప్తంగా ఏదన్నా కొంత వేవ్ ఉంటే ఆ వేవ్ని ఈయన ఎన్కాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకునేవాడు. ఇంకా జనసేన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, ఎందుకంటే ఆయన 21 సీట్లు తీసుకునే రోజే జనసేన పార్టీని, జనసేన కార్యకర్తల్ని, జనసేన నాయకుల్ని భూస్థాపితం చేసి చంపేసినాడు. ఆయన ఏమంటున్నాడు, ఒక మాట, త్యాగం 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 అనే పదాన్ని మాట్లాడేదానికి కానీ ఉచ్చరించే పదానికి కానీ పవన్ కళ్యాణ్ అనర్హుడు. అతను అతనికి పర్ఫెక్ట్ సూట్ అయ్యే మాట త్యాగం కాదు, స్వార్థం. ఆయన స్వార్థం కోసం, ఆయన ఎమ్మెల్యే కావడం కోసం, ఆయన గెలిచడం కోసం, ఆయన ఎమ్మెల్యే కావడం కోసం, ఆయన గెలిచడం కోసం చంద్రబాబు నాయుడిని బీజేపీని వాడుకొని ఆయనకు సంబంధించిన కార్యకర్తల భవిష్యత్తును తాకట్టు పెట్టి 21 సీట్లకు ఒప్పుకున్నాడు. సార్, మోడీ ప్రసంగం జరిగింది మొన్న, ప్రసంగం మొత్తం అంతా కూడా చార్ సోకే పార్ అని చెప్పని అతను ఎక్కువగా మాట్లాడిన పరిస్థితి ఉంది. సో మోడీకి కూడా దాదాపు ఇక్కడ పొత్తు విషయంలో ఒక క్లారిటీ ఉందని అనుకోవచ్చా దీనిలో చూస్తే? మనం మోడీకి ఏం పొత్తు ఉంటుందండి, వాళ్ళు అన్ని రాష్ట్రాలలో కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ కావాలని చూస్తున్నారు. ఇక్కడ 1% ఓటు కూడా లేదు, కనీసం పొత్తు పెట్టుకుంటే కానీ జనసేనకు సంబంధించిన వాళ్ళు, టీడీపీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఎంతో కొంత వాళ్ళకి కన్వర్ట్ అవుతుందనే ఉద్దేశంతో పెట్టుకునేది తప్ప ఇక్కడ గెలుస్తామనే నమ్మకం మోడీకి ఎందుకుంటుంది? చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం అని చెప్పి 300 కోట్లు ఖర్చు పెట్టి మోడీని చీఫ్ గెస్ట్గా పిలిచిన రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూసినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి ఏమైనా నిధులు ఇస్తాడేమో, ఏమైనా ఇండస్ట్రీస్ ఇస్తాడేమో, ప్రత్యేక హోదా ఇస్తాడేమో, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాడేమో, పోలవరానికి నిధులు ఇస్తాడేమో, స్టీల్ ఫ్యాక్టరీకి ఏమైనా నిధులు ఇస్తాడేమో అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తే ఆ రోజు ఢిల్లీ నుంచి మట్టి నీళ్లు ఇచ్చిపోయినాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ నిరుత్సాహానికి విస్మయానికి గురి చేసినాడు. వాస్తవమే కదా, మళ్ళీ ఇటువంటి వ్యక్తి మళ్ళీ ఈరోజు వచ్చి ప్రసంగంలో మాట్లాడినాడు. సరే, జగన్ సార్ని ఏమన్నా మాట్లాడినాడా, రాజకీయ విమర్శలు ఏమన్నా చేసినాడా చేయలేదా ఇవన్నీ పక్కన పెడితే రేపు నన్ను గెలిపియండి, ఆంధ్ర రాష్ట్రానికి నేను ఇండస్ట్రీస్ తెస్తాను, ప్రత్యేక హోదా ఇస్తాను, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాను, లేకుంటే కానీ రాయితీలు ఇస్తాను ఏమని చెప్పినాడా? అంటే మోస్ట్ నెగ్లెక్టెడ్ అనే ఏమర్థం దానికి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటే ఆయనకు ఎంతసేపు పని? గడిచిన 5 సంవత్సరాలలో ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటే ఆయనకు ఎంతసేపు పని? కానీ పెట్టుకోలేదంటే దానికి కారణం ఏమి? ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని పోతాన్నప్పుడు, ఒక ఆలోచనలో పోతాన్నప్పుడు ఆ సిద్ధాంతాన్ని చంపుకొని రాజకీయం చేయడం భవిష్యత్తులో ఏ పార్టీకి కూడా మంచిది కాదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పుట్టినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాల ప్రజలు కూడా మద్దతు తెలిపినారు. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినారు. మేము బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల గిరిజనులు కానీ, దళితులు కానీ, ముస్లింస్ కానీ దూరం అవుతారని అనుకున్నప్పుడు మేము ఎందుకు పొత్తు పెట్టుకుంటాం? మేము రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేసి, కమ్యూనిటీల గురించి ఆలోచన చేసి, కులాల గురించి ఆలోచన చేసి, మతాల గురించి ఆలోచన చేసి అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మేము ఒక నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం తప్ప బీజేపీతో పొత్తు పెట్టుకోవాలా, ఎన్డీఏలో చేరాలా అనుకుంటే మాకెంతసేపు పని? రాష్ట్ర ప్రజల ఆలోచన విధానాన్ని పట్టిపోతానం తప్ప కేంద్రం దగ్గర నుంచి రావాల్సిన వాటాలు కానీ, రావాల్సిన నిధులను కానీ సామరస్యంగా తీసుకుంటూ వస్తానం తప్ప మేము అవకాశం దొరికింది కదా అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి విమర్శించింది లేదు, అవతల వాడు విమర్శిస్తుంటే తగ్గి చేతులు కట్టుకుని పోయింది కూడా లేదు. ఫైనల్గా రాయలసీమలో, అంటే మీ కర్నూలు ఏరియాలో ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతాయి? అటు అనంతపురం కానీ, కర్నూలు కానీ, కడప కానీ ఎటువంటి పరిస్థితులు ఉండబోతాయి ఎలక్షన్స్కి సంబంధించి? ఏ రాయలసీమ అని కాదన్న, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే వేవ్ ఉంటుంది. ఎందుకంటే గాన 15,000 సచివాలయాలు ఉండే రాష్ట్రంలో, ఒక సచివాలయానికి మంచి జరిగింది, ఒక సచివాలయానికి చెడు జరిగిందంటూ ఏం లేదు. 15,000 సచివాలయాలకు కూడా ఒకటే పద్ధతిలో, ఎటువంటి వివక్ష లేకుండా అందరినీ ఒకటే పద్ధతిలో చూసి మేలు జరిగింది. కాబట్టి రాష్ట్రం అంతా కూడా ఒక రాయలసీమ అని కాదు, కోస్తాంధ్ర అని కాదు, ఉత్తరాంధ్ర అని కాదు, గోదావరి జిల్లాలని కాదు, అన్ని చోట్ల కూడా ఒకటే రకమైన వేవ్ ఉంటుంది. సో అది పరిస్థితి, అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే రకమైనటువంటి వేవ్ ఉంటుంది. ఖచ్చితంగా అయితే అందరికీ ఒకే రకమైన మేలు జరిగింది కాబట్టి మేము విజయం విషయంలో ఎటువంటి అనుమానం అయితే మాకు లేదు అని చెప్పేసి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ విజయవాడ నుంచి.